ఓవైపు డీజీపీ ఏజెన్సీలో పర్యటిస్తున్న సమయంలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. ఎదురు కాల్పుల్లో మావోయిస్ట్ మృతి చెందాడని, విప్లవ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు ప్రకటించారు. మావోయిస్ట్ అగ్రనేత గణపతి, పార్టీ కేంద్ర కమిటీకి చెందిన మల్లోజుల వేణుగోపాల్తో పాటు మరికొందరు లొంగిపోయేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. కొండపల్లి సీతారామయ్య హయాంలో గణపతి, మల్లోజులతో పాటు పార్టీలో చేరిన కటకం సుదర్శన్ కూడా లొంగిపోయేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. గణపతి సహచరి సుజాత, మల్లోజుల సహచరి తారాబాయి కూడా అడవులను వేడనున్నట్టు తెలిసింది. సెంట్రల్ కమిటీ సభ్యులైన మల్ల రాజిరెడ్డి, తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్జీ, కడారి సత్యనారాయణ లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. వీరితో పాటు మరికొందరు పార్టీని వీడి జనజీవన స్రవంతిలో కలిసేందుకు నిర్ణయం తీసుకున్నారని, తమ లొంగిబాట్ల కోసం కుటుంబ సభ్యులు, సన్నిహితుల సాయంతో పోలీసులు రాజకీయ నాయకులను సంప్రదిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరోవైపు మావోయిస్ట్ రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారం ఆడెల్లు అలియాస్ భాస్కర్, ఆయన దళాన్ని పట్టుకునేందుకు పోలీసులు వేటముమ్మరం చేశారు. భాస్కర్ నేతృత్వంలో యాక్షన్ టీం ఆదిలాబాద్ జిల్లా అడవుల్లో మకాం వేసినట్లు నిర్ధారించుకున్న పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. ఓవైపు దాడులకు వ్యూహం రూపొందిస్తూనే పార్టీలో కొత్త వారి నియామకానికి భాస్కర్ ప్రయత్నిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. మరోవైపు డీజీపీ మహేందర్ రెడ్డి ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. నిన్న ఏరియల్ సర్వే చేశారు. అధికారులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. లొంగుబాట్లు, కదలికల నేపథ్యంలో అనుసరించాల్సిన విధానాలపై అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే మావోయిస్టు ప్రభావిత జిల్లాల్లో పర్యటించిన డీజీపీ మరోసారి పర్యటనలు చేపట్టడం విశేషం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఒకరు మృతి చెందారు. మరింత సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, అసలు ఏం జరుగుతోంది? ఉపా, ఓ పక్క మావోయిస్ట్ అగ్రనేతలు లొంగుబాటు ఉంటుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో, మరోపక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొంత టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ రోజు ఉదయం గుండాల మండలం దేవులగూడెం అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ కొనసాగింది. పోలీసులకు మావోయిస్ట్ జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్ట్ మృతి చెందినట్టుగా పోలీసులు ధృవీకరిస్తున్నారు. మొత్తం ఓవరాల్ గా చూస్తే గత 40 రోజులుగా జూలై 15న మొట్టమొదటిసారిగా మణుగూరు మండలం మల్లెపల్లితో అటవీ ప్రాంతంలో మావోయిస్ట్ యాక్షన్ టీమ్ ఎంటర్ అయిందన్న సమాచారంతో, విశ్వసనీయ సమాచారంతో మొత్తం 500 మంది పోలీస్ బలగాలు కూమింగ్ నిర్వహించాయి. ఆ గత నెలలో కూమింగ్ నిర్వహించగా మావోయిస్టులు తృటిలో తప్పించుకున్నారని, రెండో రోజు డీజీపీ మహేందర్ రెడ్డి భద్రాద్రి ఏజెన్సీతో పాటు తెలంగాణ ఏజెన్సీ గోదావరి పరివాహక ప్రాంతంలో ప్రవేశించి స్వయంగా డీజీపీనే ప్రకటించిండు. తెలంగాణ ప్రాంతంలోకి మావోయిస్ట్ యాక్షన్ టీమ్ ఎంటర్ అయినట్టుగా డీజీపీనే ప్రకటించిండు. జూలై 15న డీజీపీ ప్రకటించిన తెల్లారే జూలై 18న మావోయిస్ట్ పార్టీ రాష్ట్ర కమిటీని అనౌన్స్ చేసింది. హరిభూషణ్ అలియా శాపనారాయణ పేరుతో ఒక రాష్ట్ర కమిటీ 7 సభ్యులతో ఏర్పాటైంది. అదేవిధంగా 12 ఏరియా కమిటీని కూడా ఏర్పాటు చేశారు. గత 40 రోజులుగా తెలంగాణ ప్రాంతంలో గోదావరి పరివాహక ప్రాంతంలో చూసుకున్నట్టే మావోయిస్టుల కోసం పెద్ద ఎత్తున కూమింగ్ చేస్తుండ్రు. ఓ పక్క కూమింగ్ కొనసాగుతుండేనే మరో పక్క మావోయిస్ట్ అగ్రనేతలు లొంగిపోతుందన్న వార్త వస్తున్న నేపథ్యంలో కూడా డీజీపీ ప్రస్తుతం గోదావరి పరివాహక ప్రాంత ఏజెన్సీ ప్రాంతంలో పర్యటన ఉంది. ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో కూడా పర్యటన ఉంది. ఈ పర్యటన నేపథ్యంలో మరో పక్క ఈ ఎన్కౌంటర్ల పరంపర కూడా కొనసాగుతుంది. ఒకరు మృతి చెందినట్టుగా పోలీసులు ధృవీకరించారు. రూపా, థ్యాంక్ యూ ఫర్ ద డీటెయిల్స్.